పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ న్యూస్ చూస్తున్నాం నిన్నటి రోజున వైసీపీ పార్టీ రెండవ జాబితాకు సంబంధించి విజయవాడలో రెండు నియోజకవర్గాల మార్పు చేయడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున మార్పులు జరగబోతున్నాయంటూ రాజకీయంగా చర్చ అయితే జరుగుతుంది విజయవాడ సంబంధించి ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాల్లో నిన్నటి రోజున వైసీపీ పార్టీ అధిష్టానం మార్పు అయితే ప్రకటించడం జరిగింది ఒక కొత్త వ్యక్తికి అయితే ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మల్లాది విష్ణును తప్పించి కూడా ఆశీఫ్ అనేటువంటి రాజు వైసీపీ పార్టీ నాయకుడికి టికెట్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మార్పులు చేయబోతున్నారు వైసీపీ పార్టీ నుంచి కొంతమంది సిట్టింగ్లకి నో చెప్పేశారు టికెట్ ఇవ్వని దక్క దక్కని పరిస్థితి ఏర్పడిందంటూ ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది ఈ తరుణంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంగా ఈ రోజు చెప్తూ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిన్న చెప్పినటువంటి రెండు నియోజకవర్గాలే తప్ప మిగతా అన్ని స్థానాలు కూడా పదిలింగ అలాగే ఉంటున్నాయి ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారో వారికి వచ్చే ఎన్నికల టికెట్ ఉంటాయి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో వారికే ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందంటూ కూడా మంత్రి బుత్త సత్యనారాయణ స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకసారి కృష్ణా జిల్లాలో కనుక చూసుకుంటే ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మొత్తంగా పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి నిన్నటి రోజున రెండు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు మార్పు చేయడం జరిగింది మిగతా పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎవరు ఎమ్మెల్యే కొనసాగుతున్నారు ఎవరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ అంశాల గురించి ఒకసారి చూద్దాం ఈ వీడియోలో మచిలీపట్నానికి సంబంధించి నిన్నటి రోజున వైసీపీ పార్టీ రెండవ ఇన్ఛార్జీల లిస్టులో మచిలీపట్నం అయితే కృష్ణా జిల్లా నుంచి కనపడింది పేర్నీకి అయితే పేర్నీ కిట్టుకు అయితే ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అయితే ఇప్పుడు మచిలీపట్నానికి ఎమ్మెల్యేగా పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని అయితే కొనసాగుతున్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయని అధిష్టానం దగ్గర చెప్పడం ఇలాగే ఆయన కొడుకు అయినటువంటి పేర్ని కిట్టును అయితే పరిశీలించడం జరిగింది కుట్టు కూడా రాజకీయాల్లో విస్తృతంగా తిరుగుతూనే ఉన్నారు ఆయన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కిట్టు రాజకీయంగా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు ఈ తరుణంలోనూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మచిలీపట్నం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అయితే నిన్నటి రోజున వైసీపీ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక విజయవాడ సెంట్రల్ మార్పు జరిగినటువంటి ఇంకొక స్థానం విజయవాడ సెంట్రల్ విజయవాడలో ఉన్నటువంటి మొత్తంగా మూడు నియోజకవర్గాల్లో సెంట్రల్ నియోజకవర్గం ఒకటి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది సెంట్రల్ నియోజకవర్గాన్ని ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణును తప్పించి వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా పక్కనే పొరుగున ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్చార్ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్కి తీసుకురావడం జరిగింది వెస్ట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్కి అయితే తీసుకురావడం జరిగింది నియోజ్ వర్గ ఇంచ్ బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది ఇక్కడ మల్లాది విష్ణు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కొంచెం ప్రజాబలం తక్కువగా ఉందంటూ ఆలోచన చేసినటువంటి వైసీపీ పార్టీ అధిష్టానం పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ను ఇక్కడ సెంట్రల్కి అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ మల్లాది విష్ణుకి సంబంధించి టికెట్ దక్కదు అంటూ కొన్ని వార్తలు అయితే నడుస్తూ ఉన్నాయి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నా అక్కడ టికెట్ దక్కినటువంటి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు ఒకరు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది ఇంకా కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి స్థానాలు కనుక చూసుకుంటే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాని ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు వైసీపీ పార్టీకి సంబంధించి ఫైర్ బ్రాండ్గా అయితే పేరు తెచ్చుకోవడం జరిగింది ఇక్కడ వచ్చే ఎన్నికల్లో గుడివాడలో భారీ మార్పులు జరుగుతున్నాయంటూ ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తూ ఉన్నాయి వీటన్నింటి కూడా ఈ ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణ అయితే చెప్పడం జరిగింది గుడివే నియోజకవర్గానికి సంబంధించి కొడాలని కొడాల నాని అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో కొడాల నానికే టికెట్ అనేటువంటి విషయం అయితే బొత్స సత్యనారాయణ తెలియజేసినటువంటి ప్రకటన ద్వారా స్పష్టంగా తెలుస్తుంది ఇంకా ఒక రెండవ కీలకమైనటువంటి స్థానం అయినటువంటి గన్నవరం గన్నవరం ఎమ్మెల్యే అయినటువంటి వల్లభినేని వంశి గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచి ఆ పార్టీ ఫిరాయింపు చేసి కూడా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేసి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది వైసీపీ పార్టీగా ప్రస్తుతం అయినా ఎక్కువగా కొనసాగుతూ అన్ని నియోజకవర్గానికి సంబంధించి రాజకీయాలు వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు కృష్ణా జిల్లాలో గన్నవరం అనేది రెండవ కీలకమైనటువంటి స్థానం ఇక్కడ వల్లభనేని వంశీ వైసీపీ పార్టీ నుంచి అయితే మళ్ళీ పోటీ చేయబోతున్నారు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది తర్వాత విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ ప్రస్తుతం వైసీపీ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ పార్టీ పూర్తిగా ఆవా కొనసాగిస్తే ఒక విజయవాడ వీస్ట్ను అయితే తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతున్నారు ఇక్కడ దేవినేని అవినాష్ని గత కొన్ని సంవత్సరాల క్రితమే నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ పార్టీ అధిష్టానం ఖరారు చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన వైసీపీ పార్టీకి సంబంధించి బాధ్యతలు కార్యక్రమాలు అయితే ఆయన నిర్వహించుకుంటూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో దేవినేని అవినాష్కే టికెట్ అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది తర్వాత విజయవాడ వెస్ట్కు సంబంధించి అషీఫ్ని అయితే నిన్నటి రోజున వైసీపీ పార్టీ రెండవ జాబితాలో ప్రకటించడం జరిగింది విజయవాడ వెస్ట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి సెంట్రల్ కేటాయించడం జరిగింది విజయవాడ వెస్ట్కు సంబంధించి అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది ముస్లింకి సంబంధించి మైనార్టీ ఫ కార్పొరేషన్ చైర్మన్ అటువంటి అషీఫ్కి అయితే విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది నిన్నటి రోజున ఇక్కడ పామారు పామారు కనుక చూసుకుంటే పామారు ఎస్సీ స్థానం ఎస్సీ రిజర్వ్ స్థానం కైలి అనిల్ కుమార్ ప్రస్తుతం వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎస్సీ స్థానంలో కూడా పామారు నియోజకవర్గానికి సంబంధించి మార్పులు జరుగుతాయంటూ కొన్ని కొన్ని రోజుల నుంచి కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది ఎస్సీ స్థానంలో జగన్మోహన్ రెడ్డి మార్పు చేయబోతున్నారు వచ్చే ఎన్నికల్లో కైలే అనిల్ కుమార్కి టికెట్ దక్కదు అంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా అదే విధంగా ప్రచారం అయితే చేస్తున్నాయి ఇప్పుడు రోజు చేసినటువంటి బొత్స సత్యనారాయణ ప్రకటన బట్టి చూస్తే కనుక పామారు నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి కైలే అనిల్ కుమార్ మళ్ళీ పోటీ టీ చేయబోతున్నారు అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది ఇక్కడ పెడ నియోజకవర్గాన్ని కనుక చూసుకుంటే మంత్రిగా కొనసాగుతున్నటువంటి జోగి రమేష్ను కూడా తప్పించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి ప్రకటన బట్టి చూస్తే పెడనం నుంచి జోగి రమేష్ మళ్ళీ వైసీపీ పార్టీ నుంచి వైసీపీ టికెట్ మీద పోటీ పడుతున్నారు పోటీ పడబోతున్నారు అంటూ ఈ విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది అయితే జోగి రమేష్ మైలవరానికి పోటీ చేసే ఉద్దేశంలో కనబడుతున్నారు పెడనం నుంచి తప్పుకునేందుకు ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కొన్ని మీడియా ఛానల్స్ కానీ పత్రికల్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి కాదు వాటన్నింటిని కూడా కాదు తప్పు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది పెడవల నుంచి జోగి అయితే వైసీపీ పార్టీ నుంచి పోటీ చెబుతున్నారు ఇక్కడ పెనమలు నియోజకవర్గానికి సంబంధించి కొలుసు పాదసారధి వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి మళ్ళీ కొలుసు పారదసారిదే పోటీ చేయబోతున్నారు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ నిన్నటి రోజు నుంచి కూడా కొలుసు పారదసారిది వైసీపీ పార్టీని విడిచి వెళ్లేందుకు రెడీ అయిపోయారంటూ మీడియా ఛానల్స్లో వస్తూ ఉంది కానీ ఇక్కడ పెనమలూరుకు సంబంధించి కొలుసు పార్దసారిదే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది ఇక్కడ తిరువురు నుంచి ఇక్కడ ఇది కూడా ఎస్సీ రిజర్వే స్థానం తిరువురు రక్షణ నిధి అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతూ ఉన్నారు ఇక్కడ తిరువురు నియోజకవర్గం మీద కూడా వైసీపీ పార్టీ సంబంధించి అధిష్టానం చాలా కోపంగా ఉంది ఆయన కూడా రక్షణ నిధులు కూడా మార్చబోతున్నారు అంటూ వార్తలు అయితే వచ్చినాయి కానీ వీటన్నింటిని కూడా తప్పుబడుతూ ఈరోజు వచ్చినటువంటి బొత్స సత్యనారాయణ ప్రకటన బట్టి చూస్తే తిరువూరు నుంచి మళ్ళీ రక్షణ ఇదే వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది ఇక్కడ అవినగడ్డ విషయానికి వచ్చే సింహాద్రి రమేష్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు వైసీపీ పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు వచ్చే ఎన్నికల్లో అవినగడ్డ నుంచి జనసేన పార్టీ పోటీలో నిలబడబోతుంది తెలియజేసిన సపోర్ట్ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వస్తున్నటువంటి ఈ తరుణంలో కృష్ణా జిల్లాలకు సంబంధించి అవినగడ్డ కూడా కీలకంగా మారింది వైసీపీ పార్టీకి అయితే ఇప్పుడు మళ్ళీ అదే సింహాద్రి రమేష్ని మళ్ళీ మొగ్గు చూపేందుకు మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చేందుకే వైసీపీ అధిష్టానం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక్కడ మైలవరం మైలవరం నుంచి వసంత ప్రసాద్ కనుక చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎక్కువగా వార్తా కథనాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు ఎందుకంటే వసంత ప్రసాద్ వైసీపీ పార్టీని విడిచి వెళ్లేందుకు రెడీ అయిపోయారు జోగి రమేష్తో గొడవలు ఉన్నాయి కాబట్టి మైలవరం నియోజకవర్గం నుంచి కానీ వైసీపీ పార్టీ నుంచి కానీ వసంత ప్రసాద్ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తా కథనాలతో వస్తున్నాయి కానీ వీటన్నిటిని కూడా తప్పుబడుతూ కూడా వైసీపీ అధిష్టానం మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణప్రసాద్ పేరునైతే ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది తెగ నందిగాం నుంచి కనుక చూసుకుంటే మండితోక జగన్మోహన్ రావు ఇక్కడి నుంచి కనుక చూసుకుంటే మండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా ప్రస్తుతానికి నియోజకవర్గానికి సేవలు అందిస్తున్నారు ఆయన తమ్ముడు అయినటువంటి ఎమ్మెల్సీ కూడా ఇద్దరు రాజకీయ నాయకులు అయితే అక్కడ ఉన్నారు అరుణ్ కుమార్ ఇక్కడ నందిగాముకి సంబంధించి మళ్ళీ మండుతోక జగన్మోహన్ రావు వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది ఇక్కడ న్యూజూడు నుంచి కనుక చూసుకుంటే మేకా ప్రతాప్ మళ్ళీ ఈయనికే టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఎందుకంటే మేకా ప్రతాప్ న్యూజూడు నియోజకవర్గానికి సంబంధించి బలమైనటువంటి నాయకులుగా ఉన్నారు విజయాలైతే వరుసగా సాధిస్తూ ఉన్నారు తర్వాత జగ్గాపేట నుంచి కనుక చూసుకుంటే సామినేని భాను ఈయన కూడా మళ్ళీ వైసీపీ పార్టీ నుంచి గెలిచేటువంటి అవకాశాలు కృష్ణా జిల్లాలో గెలిచేటువంటి స్థానాల్లో జగ్ జగేబెట్ అయితే ఒకటిగా కనబడుతుంది మళ్ళీ సామినని ఉదయభావిని వైపే వైసీపీ పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది ఈయే ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది ఇక కైక్లూరు నియోజకవర్గానికి సంబంధించి ధోలబ్ నాగేశ్వరరావు ఈ ఇక కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి చివరి స్థానం అయినటువంటి కైలు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నప్పుడు కైక్లూరు అయితే ఒక నియోజకవర్గ స్థానంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీయే గెలుచుకుంది ధోలం నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మళ్ళీ కూడా ధోలం నాగేశ్వర్రావే వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి ఈరోజు చేసినటువంటి మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినటువంటి కీలక నిర్ణయం ప్రకారం చూసుకుంటే ఒక రెండు నియోజకవర్గాలకు తప్పించి మిగతా అన్ని స్థానాల్లో కూడా అలాగే ఉంటాయి యాస్టీజ్గా అలాగే ఉంటాయి వైసీపీ పార్టీ నుంచి ప్రస్తుతం ఎవరైతే కొనసాగుతున్నారో వారికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఇక ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు అంటూ బొత్స సత్యనారాయణ ఎప్పుడైతే కుండ కొట్టడంతో మొత్తంగా నియోజకవర్గాలకు సంబంధించి పదహారు నియోజకవర్గాల్లో మళ్ళీ వైసీపీ పార్టీ నుంచి వీళ్ళు పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి వీరే దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుంది